वेलकम बैक टू माय चैनल स्वीटी डायरी सो अंदर ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని నాకు ఇన్ కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసుకోండి సో నిన్నైతే మేము ధర్మస్థలం వెళ్ళాం కదా ముందు బ్లాగ్ మీరు చూసినట్లయితే మీకు తెలిసి ఉంటుంది మేము ధర్మస్థలం వెళ్ళాము సో నిన్న మంజునాథీశ్వర స్వామి దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడైతే మేము బ్యాక్ టు బెంగళూరు దారిలో ఏమైనా వ్యూ పాయింట్స్ ఉంటే అవి కవర్ చేసుకొని వెళ్తున్నాం అన్నమాట సో ఇంకా అదండి అండ్ ఇప్రైతే మేము లేచాము ఫ్రెష్ అప్ అయిపోయాము అండ్ నేనైతే ఇలా డ్రెస్ అప్ అయ్యాను కన్నా వస్తారు ఎక్కడికి వెళ్తున్నాం కన్నా ఈ రోజు బాహుబలి స్టాట్యూ చూసేసి అక్కడి నుంచి బిస్లెఘాట్ చూసుకొని ఇంకా బెంగళూరు వెళ్తాం ఓకే ఓకే బాహుబలి స్టాట్యూ అండ్ బిస్లెఘాట్ చూస్తాము సో వ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను షూట్ చేస్తాను లెట్స్ గెట్ స్టార్టెడ్ యా ఇప్పుడైతే మేము రూమ్ అది వెకేట్ చేసేసాము అండ్ కన్న అయితే ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని వస్తున్నారు అండ్ నెక్స్ట్ అయితే మేము నిన్న ఆనంద్ ఉపచారలో భోజనం చేసాం కదా నిన్న నైట్ డిన్నర్ సో ఇప్పుడు అక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసుకుంటాము అండ్ ఇది వచ్చేసి మా స్టే చేసిన హోటల్ హోటల్ అయితే బాగుంది బట్ వాటర్ అయితే అసలు బాగాలేదు కొంచెం పక్కనే నేత్రవతి రివర్ ఉంది కదా ఐ థింక్ వాళ్ళు ఆ వాటర్ అనేది మళ్ళీ ఇక్కడ కొంచెం ప్యూరిఫికేషన్ చేసి మళ్ళీ హోటల్కి అనేది ఇస్తున్నట్లు ఉన్నారు సో అది అప్డేట్ అయితే అండ్ ఇది హోటల్ నెక్స్ట్ ఇప్పుడు కన్నా వస్తారు కన్నా వస్తే మేము స్టార్ట్ అయిపోవాలి ఓకేనా సో ఆఫ్టర్ మేము బ్రేక్ఫాస్ట్ చేసామండి బ్రేక్ఫాస్ట్ కూడా ఆనంద్ ఉపచారలో చేసేసాము సో బ్రేక్ఫాస్ట్ చేసేసి నెక్స్ట్ ఇప్పుడు మేమైతే ప్రగతి ఇన్లో ఉన్నాం కదా సో ప్రగతి ఇన్ దగ్గర నుంచి ఇది జస్ట్ 1 మినిట్ అండి గూగుల్ లొకేషన్లో కనుక మీరు శ్రీరామ్ టెంపుల్ అని చూసుకున్నట్లయితే ఇది జస్ట్ 1 మినిట్ ఉంటుంది సో మీకు ధర్మస్థల టెంపుల్ నుంచి నియర్లీ లెస్ దెన్ 5 మినిట్స్ కానీ 5 మినిట్స్ ఉంటుంది అంతే జస్ట్ టెంపుల్ దగ్గర నుంచి అయితే సో మీరైతే ఈ టెంపుల్ దర్శనం ఖచ్చితంగా చేసుకోండి ఎందుకంటే ఈ శ్రీరామ్ టెంపుల్ సో లోపల అయితే మనకి మొత్తం కూడా ఇస్కాన్ మోడల్లో వస్తుంది అలానే అమ్మవార్లు కూడా ఉన్నారు మొత్తం టెంపుల్ అంతా కూడాను లోపల అలానే బయట కొంత వరకు కూడాను మనకి వైట్ మార్బల్తో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ టెంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా చాలా బాగుందండి లైక్ నార్త్ టెంపుల్స్లో ఉన్నది మన సౌత్ కాకుండా నార్త్ స్టైల్లో ఉంది లోపల దేవుని విగ్రహాలు అవి కూడాను నార్త్ స్టైల్లోనే ఉన్నాయి సో చాలా బాగుంది సో మేము వెళ్ళేది మార్నింగ్ వెళ్ళింది మార్నింగ్ 7 o'clock కనుక సో చాలా పీస్ ఆఫ్ మైండ్ బికాజ్ ఎవ్వరూ కూడా లేరండి టెంపుల్లో అంత ఎక్కువ క్రౌడ్ లేరు సో చాలా పీస్ ఆఫ్ మైండ్తో చాలా బాగా దర్శనం అయింది అండ్ బయట వస్తే ఇదంతా కూడా సరౌండింగ్స్ సో సరౌండింగ్స్లో కూడాను జస్ట్ లైక్ మనకి ఒక 3-4 షాప్స్ అనేవి ఉన్నాయి ఇది కూడాను బయట ఆపోజిట్ షాప్స్ ఆపోజిట్ అంటే టెంపుల్ తాలూకా గోపురం కింద ఉండే వ్యూ అన్నమాట మీరు చూస్తున్నట్లయితే మీకు తెలుస్తుంది కదా చాలా చాలా బాగుందండి ఇది వ్యూ అయితే ఆసమ్ ఉంది అసలు ఇది ఓవరాల్ టెంపుల్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది ఫ్రంట్ లైక్ అదంతా కూడా చాలా బాగుంది సో చాలా బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా సూపర్ ఉంది మీరు కనుక వెళ్ళినట్లయితే మీ ధర్మస్థల వెళ్ళినట్లయితే ఇఫ్ యూ ఇన్ కేస్ మీకు టైం అయితే ఉన్నట్లయితే యూ జస్ట్ గో అండ్ వాచ్ అండి సో చాలా చాలా బాగుంది యూ గో అండ్ విజిట్ ద టెంపుల్ సో ఆఫ్టర్ దట్ మేము బ్రేక్ఫాస్ట్ చేసి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే వెళ్తున్నాము భగవాన్ బాహుబలి స్టాట్యూ దగ్గరికి సో ఇది అయితే మార్నింగ్ చాలా బాగుంది బికాజ్ మేము వెళ్ళేది అంతా కూడా మాన్సూన్ సీజన్ కనుక సో చాలా చాలా బాగుందండి ఇది జస్ట్ మనకు ధర్మస్థల టెంపుల్ దగ్గర నుంచి ఒక చిన్న అప్ అనేది ఉంటుంది సో అప్ వెళ్ళినట్లయితే మనకి భగవాన్ బాహుబలి స్టాట్యూ అనేది వస్తుంది సో మీరు చూస్తున్నట్లయితే అదే భగవాన్ బాహుబలి స్టాట్యూ అండ్ ఇదంతా కూడా టెంపుల్ సరౌండింగ్స్ అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా అక్కడ
దానిలో ఏమైతే ఉందంటే భగవాన్ బాహుబలి స్టాట్యూని అంతా అప్కి ఎలా తీసుకొచ్చారు, అది ఎప్పుడు పెట్టారు, ఎవరు పెట్టారు అనేది దాని గురించి డీటెయిల్డ్గా ఉందన్నమాట. సో అది చూసిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో వర్షం స్టార్ట్ అయిపోయింది కనుక ఇంకా మేము బిస్లే ఘాట్కి వెళ్ళడం లేదు. సో బిస్లే ఘాట్ పక్కనేనండి, జస్ట్ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళినట్లయితే సో అక్కడ మనకి వస్తుంది బిస్లే ఘాట్. సో లాస్ట్ వీడియోస్లో కనుక మీరు నాకు చెక్ చేసినట్లయితే నేను బిస్లే ఘాట్కి ఒక్కసారి వీడియో కూడా తీశాను కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళిన దాంట్లో. సో ఇఫ్ ఎవరైనా ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వాచ్ చేయకపోతే కనుక జస్ట్ గో అండ్ వాచ్ దట్ వీడియో. సో అది నేను పెట్టాను నేను. సో బిస్లే ఘాట్కి ఇంకా వర్షం పడుతుంది కనుక ఇంకా వెళ్ళలేదు. సో ఇప్పుడు మేమైతే బ్యాక్ టు బెంగళూరు వచ్చేస్తున్నాము. సో మాకు చాలా టైం పట్టిందండి. సో మాన్సూన్ సీజన్ కనుక మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఎక్కడైనా నైట్ అయిపోయి ఇంకా వర్షం అది ఉన్నట్లయితే మళ్ళా ప్రాబ్లం అయితే ఉంటుంది అని చెప్పి మేము ఇంకా వెళ్ళిపోతున్నాము. సో నేచర్తో అలా ఎంజాయ్ చేసుకుంటూ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా ధర్మస్థల, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి, సకలేష్పూర్ ఇట్లా మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీరైతే ఖచ్చితంగా గూగుల్ మ్యాప్ అనేది పెట్టుకోవాలి. సో గూగుల్ మ్యాప్ అనేది ఇంటి దగ్గర మీరు స్టార్ట్ అయ్యేటప్పుడే మీరు ఆఫ్లైన్లో కూడా డౌన్లోడ్ చేసి ఉంచుకోండి. అదర్వైజ్ మనకి అటువైపు ఆ బెల్ట్లో కనుక వెళ్ళినట్లయితే మనకి సిగ్నల్ అనేది అంత ప్రాపర్గా ఉండదు. సో అది మాత్రం మీరు షూర్గా చేయాల్సిన పని. అండ్ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి అయితే టెంపుల్ సాటర్డే అండ్ సండే వీకెండ్స్ అయితే క్లోజ్లో ఉంటున్నాయండి. అండ్ రిమైనింగ్ టైమ్స్లో అయితే ఓపెన్ అయ్యి ఉంటుంది. మేబీ ధర్మస్థల అయితే మాకు సాటర్డే కూడా మేము ఉన్నాం కనుక ఓపెన్ అయ్యే ఉంది. ఫ్రైడే మేము వెళ్ళాము డౌట్ వచ్చి. సో అది విషయం. అండ్ దాని తర్వాత మేము అర్మని గౌడస్ అర్మని దగ్గర హైవేలో వస్తుండగా అక్కడ మేము లంచ్ కూడా చేసేసామన్నమాట. సో లంచ్ చేసి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము. సో అదేంటి ఈరోజు వీడియో అయితే, సో నేచర్కి ఎవరైనా బాగా కనెక్టివిటీగా ఉండాలి అనుకుంటే మీరైతే ఈ బెల్ట్ని టచ్ చేయొచ్చు. సో చాలా బాగుంటుంది. అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ లవింగ్ మీ యువర్ స్వీటీ. బాయ్.